कर्नाटक असेंबली ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో సీఎం పదవి కోసం కాంగ్రెస్ లో కుర్చీలాట మొదలైంది. ఆ సీటుపై కన్నేసిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్లు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు తెరపైకి రావడం రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి కోసం పోటీ నెలకొంది. ముఖ్యంగా మాజీ సీఎం సిద్ధరామయ్య, పిసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కర్ణాటక ప్రయోజనాల కోసం తన తండ్రి సీఎం కావాలని సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర వ్యాఖ్యానించారు. ఒక కుమారుడిగా సిద్ధరామయ్యను సీఎంగా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. గతంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో సుపరిపాలన అందించిందని తెలిపారు. ఇంతకాలం భాజపా పాలనలో కొనసాగిన అవినీతి, విధానపరమైన లోపాలను ఆయన సరిచేస్తారన్నారు. వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇవే తన చివరి ఎన్నికలని సిద్ధరామయ్య ఇదివరకే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేది ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు మాత్రమేనంటూ గతంలో సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. అధిష్టానం ఏమనుకున్నా శాసనసభాపక్షమే కీలకమని సిద్ధరామయ్య పరోక్షంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ కీలకంగా మారింది. ఇటీవల జరిగిన పలు సర్వేల్లో సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్యకే మెజారిటీ మద్దతు లభించడం గమనార్హం. మరోవైపు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ కూడా సీఎం పదవి కోసం రేసులో ఉన్నారు. కర్ణాటకలో రెండో అతిపెద్ద సామాజిక వర్గమైన వక్కిలిగకు చెందిన డికే శివకుమార్ పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచే రాష్టంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రేసు మొదలైంది. సిద్ధరామయ్యకు డికే శివకుమార్ నుంచి బలమైన పోటీ ఎదురవుతోంది. సోనియాగాంధీకి సన్నిహితుడైన దివంగత అహ్మద్ పటేల్ కు అత్యంత ప్రీతిపాత్రుడైన డికే శివకుమార్ ను కర్ణాటకలో కాంగ్రెస్ కు ఆర్థికంగా బలం బలగంగా చెబుతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం కావాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీయే నిర్ణయం తీసుకుంటారని శివకుమార్ చెప్పారు. ఈ వ్యవహారంలో నిర్ణయం ఆ ముగ్గురిదేనని స్పష్టం చేశారు. అయితే అక్రమ నగదు చలామణి కేసులో డికే శివకుమార్ ను వెంబడిస్తూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి 2019 సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 24 వరకు జైలులో ఉన్న డికేను ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఇది పార్టీలో ఆయన ప్రాధాన్యాన్ని పెంచింది. పెద్దల మద్దతుతో సులువుగా పిసిసి అధ్యక్షుడైన డికే శివకుమార్ సహజంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. సిద్ధరామయ్య డికేలిద్దరి మధ్య ప్రచ్చన్న పోరు సాగుతున్నా పైకి మాత్రం కలిసి ఉన్నట్లే సాగుతున్నారు. డికేపై కేసులున్నందున సీఎంను చేయటానికి అధిష్టానం అంగీకరిస్తుందా అనేది సందేహం. మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో వినిపిస్తోంది. 1999, 2004, 2018లో కూడా ఖర్గే పేరు వినిపించింది. కానీ రాజకీయ సమీకరణాల్లో ఎమడలేదు. ముఖ్యమంత్రి పదవిపై ఖర్గే ఏనాడూ నోరు మెదపలేదు. 8 ఏళ్లు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న లింగాయత నేత డాక్టర్ జి పరమేశ్వర్, ప్రస్తుత పార్టీ ఎన్నికల ప్రచార సమితి అధ్యక్షులు ఎంబీ పాటిల్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.